karoti vachalam panghum langhayate girim yat kripatamaham vande paramananda madhavam. Hindu dharmam, Hindu samskriti vijnanam meeda aadharapadi undi. Hindu vishwasalu vijnananto nimbipadinatuvanti. Ivela evaithe manam vishwasalu ani anukuntu unnamo అవన్నీ కూడా ఆ విశ్వాసాల వెనుక విజ్ఞానం దాగి ఉంది అనేది ఇదివరకే ఎంతోమంది మహాత్ములు ఋషులు చెప్పి ఉన్నారు. మరి అటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో దాగున్నటువంటి విజ్ఞానాన్ని నేటి తరమైనటువంటి బాలబాలికలకు చేరవేసే కార్యక్రమమే విలువలు విజ్ఞానం అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేడు ప్రధానమైనటువంటి ముఖ్య మూడు అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఉషాపానం ఎందుకు చేయాలి. రెండవది, ఆచారాలు సంప్రదాయాలు అంటే ఏంటి. ఇంకా మూడవది, స్నానం ఎలా చేయాలి. ఈ మూడు విషయాలు తెలుసుకుందాం. గురుగారు, ఉషాపానం ఎందుకు చేయాలి అని తెలుసుకునే ముందు ఉషాపానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉషాపానం అంటే అర్థం ఏంటంటే మనం మేలుకోగానే పుక్కిలించకుండా, అంటే మన నోటి ఉన్నటువంటి లాలాజలం బయటకి పారవేయకుండానే మనం నీరు స్వీకరించాలి. అదేం స్వామీజీ, మనం ఉదయం మేలుకోగానే మన నోరు ఏమైనా దుర్గంధంగా ఉంటుంది కదా, మనం పుక్కులించకుండా బ్రష్ చేయకుండా అంటే దంతధావనం చేయకుండా ఎలా నీరు స్వీకరిస్తాం అని మీకు సందేహంగా ఉంటే కనుక అటువంటి అవాంతరం ఏమైనా ఉంటే మనం రాత్రి నిద్రపోయే ముందే, మనం పరుండబోయే ముందే దంతధావనం చేసుకోవాలి. అంతే తప్ప మేల్కోగానే మన లాలాజలాన్ని మాత్రం దుర్వినియోగపరచకూడదు. ఉషాపానం ఎందుకు చేయమన్నారంటే మనం నిద్రపోయిన తర్వాత మన శరీరంలో చాలా అవయాలు నిద్రపోతాయి. అంటే కొన్ని అవయాలు విశ్రాంతి తీసుకుంటాయి, విశ్రాంతి తీసుకోని కొన్ని అవయాలు ఉన్నాయి. అవేంటి, గుండె, అట్లాగే జీర్ణాశయం, ఇట్లా లాలాజలం ఒకటి, ఇలా కొన్ని అవయవాలు నిద్రపోవు. ఒకవేళ అవి కూడా నిద్రపోయాయి అనుకోండి, మనం శాశ్వత నిద్రలో వెళ్ళిపోతాం. అంచేత లాలాజలం అనేది మనం నిద్రపోయిన తర్వాత కూడా మన యొక్క లాలాజలం అనేది ఊరుతూ ఉంటుందన్నమాట మనలో. ఆ లాలాజలం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అంచేత ఆ లాలాజలం, అందులో ప్రాతకాలంలో ఉన్నటువంటి లాలాజలం ఏదైతే ఉందో ఉదయాన్నే మేల్కొన్నప్పుడు, అది చాలా ఆ 18 రకాలైనటువంటి ఒక పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆ విలువలు అనేటువంటివి అందులో దాగి ఉంటాయి అన్నమాట. అంచేత ఆ లాలాజలం దుర్వినియోగపరచకూడదు అనేటువంటి ఉద్దేశంతో, దాన్ని మనం స్వీకరించాలనే ఉద్దేశంతో ఆ ఉషాపానం అనేది విధింపబడింది. ఉషాపానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ లాలాజలం అనేది మన కడుపులోకి వెళ్తూ ఉంది. వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి అవన్నీ మన శరీరంలో చేరి మనకెంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఉషాపానం వలన మనకు మూత్ర సమస్యలు తొలగుతాయి, అలాగే ఉషాపానం వలన మనకు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు పోతాయి, అలాగే ఉషాపానం వలన ఇప్పుడు చాలా మందికి కిడ్నీలు అంటే మూత్రపిండాల్లో రాళ్ళు తయారయ్యే సమస్య ఏదిస్తుంది, అటువంటి సమస్యల నుండి కూడా మనం బయటపడే అవకాశం ఉంది. మరి ఇవేవి మాకు లేవంటే మేము ఎందుకు ఉషాపానం చేయాలంటే ఇవన్నీ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా ఉషాపానం చేయడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే లాలాజలం యొక్క విలువ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఊరే లాలాజలం ఎటువంటిదంటే, మనం ఒక చిన్న చీమపై మనం ఉమ్మి వేసిన అది చనిపోతుంది. ఒక చీమ కానివ్వండి, ఒక దోమ కానివ్వండి, అవసరమైతే రేపు ఉదయం మీరు పరీక్షించండి. ఎందుకంటే దానిలో 18 రకాలైనటువంటి ఔషధీయ గుణములు ఉంటాయట ఆ ఉదయాన్నే ఊరుతున్నటువంటి లాలాజలాన్ని. మన కడుపులో ఆమ్లాలు అనేటువంటి ఉత్పత్తి అవుతుంటాయి. మీకు పాఠాల్లో చెప్పి ఉంటారు, మన కడుపులో ఉత్పత్తి అవుతున్నటువంటి దాన్ని ఆమ్లాలు అని పిలుస్తారు, అదొక యాసిడ్ అనమాట. కాబట్టి ఆ ఆమ్లాలని శాంతింపజేసేది క్షారాలు. ఆ క్షార గుణం అనేటువంటిది మన లాలాజలంలో ఉంటుంది. ఒక క్షార గుణమే కాదు, సిఫ్టాన్, అలాగే ఐరన్, ఇలాగ 18 రకాలైనటువంటి ఔషధీయ గుణాలు మన లాలాజలంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ లాలాజలం అనేది మనం సద్వినియోగపరచుకోవాలి. దాన్ని ఉదయాన్న ఊరినటువంటి లాలాజలం చాలా విలువైనటువంటిది. ఆ లాలాజలం అనేది మన కడుపులోకి వెళ్తే మనం మన ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల్ని నయం చేస్తూ ఉంది. ఇంక ఇతరత్ర చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఉదయాన్న మేలుకోగానే చేయాల్సిన పని ఏంటి, ఉషాపానం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఉషాపానం ఎలా చేయాలి, నీరు త్రాగాలి అని చెప్తూ ఉంటారు. మరి నీరు త్రాగడానికి ఒక పద్ధతి కూడా చెప్పబడింది, ఎలా నీరు త్రాగాలి అనేది తెలుసుకుందాం. ఎలా నీరు త్రాగాలంటే గడగడగడమని తాగకూడదు. గడగడగడమని తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా, హెర్నియా ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నమాట. హైడ్రోజన్ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నీరు ఎప్పుడు కూడా తాగే పద్ధతి ఏంటంటే గుటగ గుటగ తాగాలి, లైక్ ఒక వేడి పాలు తాగుతున్నట్టుగా.
ఒక వేడి పాలు తాగిన పదార్థం మనం గడగడ తాగుతామా? తాగం కదా. గుటక గుటక మాత్రం తాగాలి. మీరు ఎప్పుడైనా జంతువుల్ని చూడండి, అవి చప్పరిస్తూ చప్పరిస్తూ నీళ్ళు తాగుతాయి. కాబట్టి నీళ్ళు తాగే పద్ధతి ఉంది మనం. అయితే ఎందుకు స్వామి గడగడ తాగితే మనకు కలిగే నష్టం అంటే ఇదేనా? వేరే నష్టం ఉందా అంటే ఇంకో వేరే నష్టం ఉంది. ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లాలాజలం అనేది మన నోట్లో ఊరుతున్నటువంటి లాలాజలం అనేది కడుపులోకి వెళ్ళదు. మనం గడగడ నీళ్ళు తాగేస్తాం, కానీ గుటక గుటక నీరు తాగడం వలన అంటే మనం పుక్కిలిస్తూ అంటే మన నోరు మొత్తం కూడా నీరు తిప్పుతూ తాగడం వలన మన నోట్లో ఉన్నటువంటి లాలాజలం అంతా కూడా మన కడుపులో వెళ్తుంది అనమాట. అంటే నీటి యొక్క చివరి అంతిమ భాగం ఏదైతే ఉందో అంతిమ భాగం అంటే లాలాజలంగా మారాలి తప్ప అంతిమం అనేది నీరుగా ఉండకూడదు. కాబట్టి నీటితో పాటు లాలాజలం మనకు వెళ్ళాలనే ఉద్దేశం కదా. ఉదయాన్నే నీరు త్రాగాలనే ఉద్దేశం దేనికోసం? ఉదయం నీరు త్రాగాలని చెప్పాను మీకు, ఉసాపానం అంటే లాలాజలం కోసమే కదా. మరి ఆ లాలాజలం కడుపులోకి వెళ్ళాలంటే మనం ఒక లీటర్ నీళ్ళు తాగుతాం, అలా తాగేసాం అనుకోండి, లాలాజలం ఎట్లా పోతుంది? కాబట్టి గుటక్ గుటక్గా మనం తాగడం వలన ఈ లాలాజలం అనేది అంతిమం అనేది లాలాజలం అనేది కడుపులోకి పోవాలి. అప్పుడు అది మనకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అంచేత నీరు త్రాగే పద్ధతి అది. ఇకపోతే సాధారణంగా మీరు నీరు త్రాగండి నీరు త్రాగండి అని చెప్తూ ఉంటారు, కానీ ఎంత నీరు త్రాగాలి ఎప్పుడు త్రాగాలి అనేది దాని మీద ఒక స్పష్టత ఇవ్వడం లేదు. కానీ నీరు ఎంత త్రాగాలనేది కూడా ఎలా చెప్పబడిందంటే మన బరువు ఎంతైతే ఉందో ఆ బరువుని మనం 10తో భాగించినప్పుడు వచ్చే సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యలో 2 మైనస్ చేసి అప్పుడు మిగిలినటువంటి సంఖ్య ఏదైతే ఉందో నెంబర్ ఏదైతే ఉందో అంత నీరు మనం స్వీకరించాలి. అంటే మీకు అర్థమైందా? ఉదాహరణకి మనం 40 కేజీలు బరువు ఉన్నాం అనుకోండి, దాన్ని 10తో భాగిస్తే ఎంత వస్తుంది? అంటే 40ని 10తో భాగిస్తే వచ్చేది 4. అంటే ఆ 4 2 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2. అంటే 2 లీటర్లు నీళ్ళు తాగాలి అని అర్థం అనమాట. 60 కేజీలు బరువు ఉన్నవాడైతే ఆ 60ని 10తో భాగిస్తే ఎంత వస్తుంది? 6లో 2 మైనస్ చేస్తే 4. అంటే వాడు రోజంతట్లో 4 లీటర్ల నీళ్ళు త్రాగాలి అనేది మనకు అష్టాంగ యోగం అనేటువంటి ఒక గ్రంథంలో వాగ్భటాచార్యులు ఇవన్నీ కూడా చెప్పారనమాట. అంచేత నీళ్ళు ఎంత తాగాలి అనే దానిలో కూడా ఒక స్పష్టత ఉంది. అలాగే పూర్ణ జలం తీసుకోవాలి అనేది కూడా ఒక చెప్పబడింది. పూర్ణ జలం అంటే గోరువెచ్చటి నీరు అని అర్థం. ఎప్పుడు కూడా చల్లటి పానీయం ఎప్పుడు స్వీకరించరాదు. గోరువెచ్చటి నీళ్ళు ఎందుకు తాగాలి? మనం ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్తారు మీరు గోరువెచ్చటి నీళ్ళు త్రాగండి అని. కానీ అప్పుడే కాదండి, ఎప్పుడు గోరువెచ్చటి నీళ్ళు త్రాగాలి. ఎందుకు? చల్లటి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది తెలుసుకుందాం. చల్లటి నీరు త్రాగడం వలన సాధారణంగా మన శరీరంలో ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. బయట ఉష్ణోగ్రత ఎట్లా అయితే ఉంటుందో మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత ఉంటుంది. మన శరీరంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో తెలుసా? 37 డిగ్రీల ఉష్ణోగ్రత మన కడుపులో ఉంటుంది. అయితే ఈ 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మన చల్లటి పానీయం అంటే చల్లటి నీరు త్రాగడం వల్ల ఏం జరుగుతుంది? వేడి చల్లారిపోతుంది. మన పొట్టలో తిన్నప్పుడు మన పొట్టలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. మనం చల్లటి నీరు త్రాగడం వల్ల మన పొట్ట చల్లబడిపోతుంది. అప్పుడు ఆ జఠరాగ్ని ఏదైతే ఉందో జీర్ణాశయం అప్పుడు ఏం చేస్తుంది? తన మొదటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 37 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆ ఉష్ణోగ్రతకి మళ్ళీ తీసుకురావడం ప్రయత్నిస్తుంది. అంటే ఆ నీటిని మళ్ళీ వేడి చేస్తుంది అనమాట. అప్పుడు వేడి చేస్తున్నప్పుడు ఎలా మరి జఠరాగ్ని వేడి చేసుకోగలుగుతుంది? ఆ జఠరాగ్ని పనిచేయడానికి రక్తం అవసరం. శరీరంలో ఏ అవయవం పనిచేయాలని రక్తం అవసరం. ఆ జఠరాగ్ని కూడా పనిచేయడానికి ఏం చేస్తుందంటే తనకున్న రక్తం సరిపోదు అక్కడ, దాన్ని మళ్ళీ తీవ్రంగా వేడి చేయడానికి ఇతర అవయవాల్లో ఉన్నటువంటి రక్తాన్ని సేకరిస్తుంది. ముందు ఎక్కడి నుండి రక్తం తీసుకుంటుందంటే మెదడు నుండి గుండె నుండి ఇట్లా రక్తం అనేది తీసుకుంటుంది జఠరాగ్ని. ఈ అవయవాలైనటువంటి రక్తాన్ని స్వీకరించి అప్పుడు మళ్ళీ ఆ చల్లటి నీటిని మళ్ళీ వేడి చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. అయితే ఒక్కసారి తాగితే పర్వాలేదు, నిరంతరం చల్లటి నీళ్ళు మనం అతి చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్ నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు జఠరాగ్ని వెంటనే మన పని పెడుతుంది అనమాట. వెంటనే పని పడడం వలన అప్పుడు ఏం జరుగుతుంది? ఇతర అవయవాలైనటువంటి రక్తాన్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు మెదడు నుండి గుండె నుండి రక్తం అనేది జఠరాగ్ని స్వీకరించడం వలన ఏం జరుగుతుంది? ఆ అవయవాలకి రక్తం సక్రంగా అందకుండా ఆగిపోతుందా లేదా? మెదడు నుండి రక్తం స్వీకరించినప్పుడు గుండె నుండి రక్తాన్ని స్వీకరించినప్పుడు అప్పుడు రక్త ప్రసరణ అనేది మరి మెదడుకు గుండెకి సక్రంగా ఉండదు, ఎందుకంటే అక్కడ రక్తాన్ని తీసుకుంటుంది కాబట్టి. ఇలా తరచుగా జరిగింది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది, గుండెపోటు, ఇలా గుండెకి సంబంధించిన వ్యాధులు ఇత్యాది వ్యాధులు పెరాల్సినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సరైన విధంగా సక్రమైన విధంగా అన్ని అవయవాలకు రక్తం ఉండాలి. అంచేత చల్లటి నీరు త్రాగడం వల్ల ఎన్నిటి దుష్ఫలితాలు ఉన్నాయి. అందుకే మన పెద్దలు ఏం చెప్పారంటే పూర్ణ జలము అని పేరు పెట్టారు దానికి. పూర్ణ జలము అంటే గోరువెచ్చటి నీరు మనం స్వీకరించాలి త్రాగాలి అని. అందుకని
వేడి నీళ్ళు ఎందుకు స్వీకరించాలంటే దీని వెనక ఎంత ఆంతర్యం దాగి ఉంది. భోజనాంతే విషం వారి, చాలా మంది ఏమంటారంటే నాకు జీర్ణం అవడం లేదండి అని ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే అయ్యా నువ్వు నీరు త్రాగు అని చెప్తుంటారు. అవును, జీర్ణం అవ్వాలంటే ఏం చెప్తారు డాక్టర్లు? నీరు త్రాగు అని చెప్తారు. కానీ ఎప్పుడు త్రాగాలి నీరు? భోజనం చేసిన వెంటనే త్రాగాలా? ఎప్పుడైనా సరే భోజనం చేసిన వెంటనే నీరు త్రాగితే అది విషంగా మారుతుంది అని చెప్పబడింది. అంటే ఎప్పుడు త్రాగాలి స్వామి అంటే భోజనం చేసిన గంట తర్వాత నీరు త్రాగాలి. ఎప్పుడు త్రాగాలి? గంట తర్వాత నీరు త్రాగాలి. ఎందుకంటే మనం భోజనం చేయగానే ఏం జరుగుతుందంటే ఆహారం వెళ్ళగానే జఠరాగ్నిలో మనం ఎలాగైతే ఒక స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలుగుతుందో మనం ఆహారం మన కడుపులోకి ఉదరంలోకి పంపించగానే జఠరాగ్ని పనిచేయడం ప్రారంభమవుతుంది. జఠరాగ్ని అనేది సంస్కృతి పదం, దాన్ని జీర్ణాశయం అని పిలవచ్చు. అది పనిచేయడం ప్రారంభమవుతుంది, అది దాన్ని జీర్ణం చేస్తూ ఉందన్నమాట. అయితే అదే సమయంలో మనం తినగానే వెంటనే మనం నీరు త్రాగాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మనం తిన్న వెంటనే నీరు త్రాగితే ఆ జఠరాగ్ని అనేది పనిచేయడం అంటే అర్థం ఏంటో తెలిసి అది వేడి అవ్వాలన్నమాట. జఠరాగ్ని అనేది చాలా వేడిగా ఉన్నప్పుడే ఆహారం అంటే పచనం అవుతుంది, అంటే జీర్ణం అవుతుంది. ఎప్పుడైతే నీరు ప్రవేశింపజేసామో, నీరు పోసామో మన కడుపులో, మళ్ళీ చల్లబడిపోతుంది జఠరాగ్ని. మళ్ళీ జఠరాగ్ని చల్లబడిపోతే ఏం జరుగుతుంది? మనం తినే ఆహారం అనేది జీర్ణం అవదు. జీర్ణం అవ్వకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు కొలెస్ట్రాల్గా మారుతుంది అనమాట. కొలెస్ట్రాల్గా మారడం వలన ఎన్ని రకాలైనటువంటి అనర్థాలు, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు వస్తాయో మనందరూ తెలిసినటువంటి విషయమే. ఆ కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ప్రవేశించిందంటే రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంచేత భోజనం చేసిన వెంటనే మనం నీరు త్రాగరాదు, ఒక గంట సమయం తర్వాత తీసుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే భోజనం చేశామో అప్పుడు జఠరాగ్ని ప్రదీప్తమై, ప్రదీప్తం అనే పదం వాడుతుందంటే అది వేడి అవుతుంది అనమాట. ప్రదీప్తమై ఒకసారి ఆహారానికి జీర్ణం చేస్తుంది, బాగా పచనం చేసేస్తుంది అనమాట. అప్పుడు గంట సమయం, ఆ తర్వాత నీరు అవసరం పడుతుంది, అప్పుడు మనం నీరు స్వీకరించాలి. ఇట్లా నీరు త్రాగే దానిలో మనకు ఎన్ని పద్ధతులు అనేవి మనకు పెద్దలు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ పద్ధతులు వెనుక, ఈ విధానాలు వెనుక ఎంతటి శాస్త్రీయత దాగి ఉంది. కాబట్టి ఈవేళ మనం ఏదైతే సైన్స్ అని చెప్పుకుంటున్నామో అది ఈనాటిది కాదు, అది ఆనాటిది. ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల ముందరే మనకు మన ఋషులు ఒక సైన్స్ అనేది ప్రతిపాదించి ఉన్నారు, అందించి ఉన్నారు. సో ఈవేళ మనం కనుగొన్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి మూలాలు కూడా మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అంచేత ఉషాపానం చేయడం వలన మనకు ఎన్ని ఫలితాలు ఉన్నాయో ఇవరికి అర్థం ఉందా? అందరూ ఉషాపానం చేస్తారా? ఆచారాలు, సంప్రదాయాలు. ఆచారము అంటే దాని సరైనటువంటి అర్థం ఏంటి? సంప్రదాయము అంటే సరైనటువంటి అర్థం ఏంటి? అంటే దేన్ని ఆచరిస్తే మనకు ఆయుష్ పెరుగుతుందో, దేన్ని ఆచరిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుందో, దేన్ని ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయో, దేన్ని ఆచరిస్తే సత్సంతానం కలుగుతుందో, దేన్ని ఆచరిస్తే జీవితం దదీప్యమానంగా వెళ్ళిపోతుందో దాన్నే ఆచారము అని. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఆచరింపబడేదాన్ని ఆచారం అంటారు. అర్థమైందా? మనం ఆచరింపబడేది అంటే ఏదైతే ఆచరిస్తామో దాన్ని ఆచారం అని పిలిచారు. అలాగే దాన్ని సదాచారం అని పిలిచారు. అంటే మంచి ఆచరణ ఏదైతే ఉందో దాన్ని సదాచారం అని పిలిచారు. అందుకే మన పెద్దలు ఏమంటారంటే ఒక సభ జరుగుతున్నప్పుడు ఆ సభలో పెద్దవాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారట. ఒకడు గొప్ప ధనవంతుడు ఉన్నాడు, రెండవ వాడు గొప్ప తెలివైన వాడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకోదే విషయాలన్నీ వాడు తెలుసు, అలాంటి వాడు ఒక ఉన్నాడు. మూడోవాడు సదాచారపరుడు ఉన్నాడు, అంటే ఆచరించేవాడు ఉన్నాడు. అయితే ఆ ముగ్గురు ఉన్నటువంటి ఆ సభలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అని ఒక సందిగ్ధ అవస్థ ఏర్పడింది. ఎందుకంటే ముగ్గురు సమానులే, అప్పుడు ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన ఏర్పడినప్పుడు అందులో మహాత్ములు వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే సదాచారపరుడికి ఇవ్వండి అని చెప్పబడింది. ఎందుకంటే ధనవంతుడి కంటే, అన్ని విషయాలు తెలుసుకునేవాడి కంటే ఆచరించేవాడు చాలా గొప్పవాడు అని అర్థం. కాబట్టి దాన్ని ఆచారం అని పిలిచారు. రెండవది సంప్రదాయము. ఇప్పుడు చాలాసార్లు ఈ పదం మనం వింటూ ఉంటాం, ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమైనా సంప్రదాయం ఉంది అంటూ ఉంటాం. సంప్రదాయము అంటే ఒక్క పదంలో చెప్పమంటారా? సంప్రదాయం అంటే ఆస్తి అని అర్థం. సంప్రదాయం అంటే ఆస్తి అని అర్థం. ఎందుకంటే దాయము అంటే ఆస్తి అని అర్థం అనమాట. అంటే మన తాతల నుండి, మన తండ్రుల నుండి మనకు లభించే, అంటే హక్కుగా, హక్కుభూతంగా లభించే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని దాయము అని పిలుస్తారనమాట. అయితే ఈ ఆచారాలన్నీ కూడా ఆస్తి లాంటివే. అయితే దాన్ని సంప్రదాయము అన్నారు అనమాట. ప్ర అంటే బాగా, సంప్రదాయము. ప్ర అంటే బాగా, సమ్ అంటే అలాగే అని అర్థం అనమాట. అంటే అలాగే ఏమి చెడిపోకుండా, అంటే
మొట్టమొదట ఎక్కడుందైతే ఆరంభమైందో ఈ ఆస్థ అనేది మన వరకు కూడా అదే విధంగా చేరవేయబడితే దాన్ని సంప్రదాయం అని పిలుస్తారు. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ తాతగారి యొక్క ఆస్తి మీ నాన్నగారికి వస్తుంది, కానీ మీ తాతగారి దగ్గర ఉన్నటువంటి ఒక 20 ఎకరాలు ఆస్తి ఉందనుకోండి, అది మీ నాన్నగారి దగ్గరికి అలాగే రాదు. ఎందుకంటే మీ తాతగారికి 3 కొడుకులు ఉండొచ్చు, అప్పుడు ఏం జరుగుతుంది, 3 భాగాలు అయిపోతుంది. అంటే మీ నాన్నగారికి వచ్చినప్పుడు 5 ఎకరాలే వస్తుంది, అంతే కదా, అలా రాదు. అలాగే మీ నాన్నగారి నుండి మీకు వచ్చేటప్పటికి 5 ఎకరాలు కరెక్ట్గా రాదు, ఎందుకంటే మీకు 3 ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఇంకా 2.5 ఎకరాలు అయిపోతుంది. అని దీన్ని దాయము అన్నారు. కానీ మన ఋషులు అందించినటువంటి సంస్కారం అనే ఆస్తి ఏదైతే ఉందో అది అలా కాదు, అక్కడ ఎలా అయితే వాళ్ళు అందించారో అలాగే మనకు వస్తుంది అనమాట. అలా విడిపోకుండా మనకు అలాగే అందేదాన్ని సంప్రదాయం అని పిలిచారు. మనం ఉసాపానం చేసిన తర్వాత చేయబోయేది ఏంటి, బ్రాహ్మణ ముహూర్తంలో మేల్కోవడం, ఆ తర్వాత ఉసాపానం చేయడం, ఆ తర్వాత చేయబోయేది ఏంటి, అయితే స్నానం చేయడంలో కూడా ఏమైనా పద్ధతులు ఉన్నాయా, స్నానానికి కూడా ప్రత్యేకంగా ఉపన్యాసం చెప్పాలా, అంటే చాలా పద్ధతులు ఉన్నాయి స్నానం కోసం చెప్పాలంటే, కొన్ని గంటలు చెప్పవచ్చు. అంత విజ్ఞానం మన పెద్దలు దాచిపెట్టున్నారు. మనందరం చేస్తుంటే ఏదో ఒంటిపై ఒక నీళ్లు పోసుకుంటున్నాం తప్ప స్నానం చేయట్లేదు. స్నానం అనేది వేరు, స్నానంలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి, కాకపోతే మీ మీ బాడీలకు అంటే మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాలు మాత్రం ప్రతిపాదించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే స్నానం అనేది 4 రకాలుగా చెప్పబడింది, ఎందుకంటే నీటిలో కొన్ని ఔషధీయ గుణాలు ఉన్నాయి, అలాగే విద్యుత్ శక్తి ఉంది నీటిలో, మన శరీరంలో కూడా విద్యుత్ శక్తి ఉంది, నీటిలో కూడా విద్యుత్ శక్తి ఉంది. మనం నిద్రపోగానే జలత్వం అనేది మనకు ఆపాదింపబడుతుంది, వెంటనే ఆ నీరు అంటే మనం స్నానం చేయగానే మళ్ళీ జలత్వం పోతుంది, అలాగే అధికమైనటువంటి ఆకలి కూడా వేస్తుంది. ఎవరైనా మూర్చిల్లిపోయాడు అనుకోండి, మూర్చిల్లిపోయే వ్యక్తి మీద ఏం మనం వేస్తాం, నీరు వేస్తాం, ఎందుకంటే నీటిలో ప్రాణశక్తి కూడా ఉంది. ఇట్లా నీటిలో 10 ముఖ్యమైనటువంటి గుణాలు ఉన్నాయి నీటిలో. అంచేత మరి స్నానం అనేది అత్యంత ప్రధానమైనటువంటిది మానవ జీవితంలో. అయితే అటువంటి స్నానం 4 రకాలు, అంటే 4 గంటల నుండి 5 గంటల లోపల చేసే స్నానాన్ని ఋషి స్నానం అని పిలుస్తారు, అలాగే 5 నుండి 6 లోపు చేసే స్నానాన్ని దేవస్నానం అని పిలుస్తారు, 6 నుండి 7 లోపు చేసే స్నానాన్ని మానవ స్నానం అని పిలుస్తారు, అలాగే 7 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అని పిలుస్తారు. మన సాధ్యమైనంత వరకు మానవ స్నానము దేవస్నానము చేసే ప్రయత్నం మనం చేయాలి. అయితే స్నానంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, నది స్నానం చేయాలా, ఇంటి దగ్గర స్నానం చేయాలా, చల్లటి నీళ్ళు స్నానం చేయాలా, వేడి నీళ్ళు స్నానం చేయాలా అనేది మనకు చాలా అనుమానాలు ఉంటాయి. ఏ నీరైనా స్నానం చేయొచ్చు, చల్లటి నీరైనా స్నానం చేయొచ్చు, అలాగే వేడి నీరైనా స్నానం చేయొచ్చు, నది స్నానం అయినా చేయొచ్చు. కానీ నది స్నానం కూడా కొన్ని పర్వదినాల్లో అయినా మనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏ స్నానం ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. సముద్ర స్నానం అనేది కూడా మనకి పర్వదినాల్లో విధింపబడింది. మనం బీచ్కి వెళ్ళడం, సముద్ర స్నానం చేయడం అంటే మనకు చాలా ఆసక్తిగా ఉంటుంది కదా, కానీ సముద్ర స్నానం అనేది ఎంతసేపు చేయాలని కూడా నిర్ధారించబడింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని గంటల తరబడి సముద్రంలో వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు, అదొక ఆనందంగా ఇది అంటే సముద్రంలో ఆ నీటిలో అలా పెరుగుతూ ఉంటారు. కానీ మనకు శాస్త్రం సైన్స్ ఏం చెప్తుందంటే, అంటే ఇవాళ సైన్స్ అంటుందంటే ఇంత పూర్వం చెప్పిన దాన్నే, మన పెద్దలు ఏం చెప్పారంటే సముద్ర స్నానం 15 నిమిషాలకు మించి స్నానం చేయరాదు అని. సముద్ర స్నానం 15 నిమిషాలకు మించి ఎందుకు చేయరాదు అంటే, సముద్ర నీటిలో సోడియం క్లోరైడ్ క్షారాలు ఉంటాయి, 15 నిమిషాలకు మించి స్నానం చేస్తే కనుక పుంసత్వం నశిస్తుంది, స్త్రీలకైతే సంతానలేమి కలుగుతుంది, కాబట్టి అవి దెబ్బతింటాయి, కాబట్టి 15 నిమిషాలకు మించి సముద్ర స్నానం చేయరాదు అనేది ఒక పద్ధతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన ఋషులు. అలాగే నదీ స్నానాల్లో ఉన్నటువంటి ఫలితం ఏమిటి, ఉదాహరణకి కార్తీక పురాణము, కార్తీక మాసాలు వచ్చినప్పుడు నదీ స్నానాలు చేయాలని పెద్దలు ప్రతిపాదించారు. నదీ స్నానం చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి అని. నదీ స్నానంలో ఉన్నటువంటి ఉత్కృష్టత ఏంటంటే, నదుల్లోకి వెళ్ళిన గంగా నది యొక్క విశిష్టత అంటే అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, గంగా దాన్ని ఒక దేవతగా ఆరాధించాలి తప్ప దాన్ని నదిగా చెప్పడానికి వీలు పడదు. అయితే ఏది ఏమైనా కార్తీక స్నానానికి అంత విశిష్టత గల కారణం ఏంటంటే, మన కార్తీక మాసానికి ముందున్నటువంటి కాలం ఏది, వర్షాకాలం, అంటే వర్షాలు అధికంగా పడతాయి, వర్షాలు అధికంగా పడడం వలన ఈ భూమిపై పడిన ప్రతి నీరు కూడా సముద్రానికి చేరిపోయినా అలా కొంత భూమి ఏం చేస్తుందంటే ఆ నీటి నుండి కొంత శక్తిని స్వీకరిస్తుంది అనమాట. అంటే భూమిలో ఒక అయస్కాంత మండలం అనేది ఏర్పడుతుంది ఆ వర్షపు నీరు యొక్క శక్తిని భూమి స్వీకరించి. ఆ తర్వాత కార్తీక మాసంలో ప్రవహిస్తున్నటువంటి నదుల్లో అయస్కాంత మండల శక్తి అనేది నిండి నిద్రీకృతమై ఉంటుంది. అందుకే
కొన్ని దేశాల్లో అయితే ఏం చెప్పబడుతుందంటే నదీ స్నానం అనేది మాగ్నటో థెరపీ అని పిలిచారు. అంటే అది ఒక వైద్యంగా చెప్పబడుతుంది. థెరపీ అంటే వైద్యం కదా. అంటే మాగ్నటో థెరపీ అంటే స్నానం ద్వారా కూడా ఒక వైద్యం జరుగుతుంది మన శరీరంలో. మాగ్నటో థెరపీగా పిలువబడుతుంది. అంటే ఆ కార్తీక సమయంలో ఉన్నటువంటి నదుల్లో చాలా విలువైనటువంటి ఔషధీయ గుణాలు ఉంటాయి. ఆ యొక్క అయస్కాంత మండలం శక్తిని అది స్వీకరిస్తుంది. అలాగే నదిలో స్నానం చేయడం వల్ల ఉదయ సంబంధమైనటువంటి వ్యాధులు తొలగే అవకాశం ఉంది. ఇంకా రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంచేత నది స్నానం ఒక మాగ్నటో థెరపీ ఒక వైద్యం అని చెప్పబడింది. మగవాళ్ళు అయితే నదికి ఎదురుగా స్నానం చేయాలి, ఆడవాళ్ళు అయితే వాళ్ళుగా స్నానం చేయాలని వీటి వెనుక కూడా చాలా శాస్త్రీయత దాగి ఉంది. మరికొన్ని సరికొత్త అంశాలతో విలువలు విజ్ఞానము అనే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్.